మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ఇచ్ఛా మోక్షము అంటే అర్థమేం తెలుసండి? సర్వ సంసార దుఃఖ నిబర్హణం మోక్ష. శంకరులు అంటారు, సమస్త సంసార దుఃఖాల నుండి బయట పడడమే మోక్షం. అంతేగాని తలకాయ పేలిపోయి ఎక్కడికో వెళతావు అదేం కాదు మోక్షం అంటే. కొంతమంది అంటారు, మా గురువు గారు మీకు మోక్షం ఇస్తారండి. అదేంటండి బాబు, గురువు గారు మోక్షం ఇస్తారు? ఎంతంటే 2,000 కడితే చాలండి. ఆయన ఇలా 1,000 ఎడతాడండి మీ నెత్తి మీద, ఇంకా అంటుకుంటుందండి మీకు. ఆయన 1,000 ఎడితే అంటుకుంటుందో లేదో కానీ ముందు పాకెట్ మటుకు తగలడిపోతుంది లోపల ఉండి. ఇలా ముట్టుకోగానే అండి ఒళ్ళంతా ఏమిటో నాకు అర్థం కాదు. ఫిట్సా వీడికి ఉన్న జబ్బు నాకు అర్థం కాదు. ఇవన్నీ ఇట్స్ ఆల్, అసలు మన సిద్ధాంతం ఏంటి, మన శాస్త్రాలేంటి, మన ఋషులు నడిచినటువంటి చరిత్ర ఏంటి, వాళ్ళు చేసిన తపస్సు ఏంటి, సాధన ఏంటి, ఇవన్నీ పోయాయి. కలియుగంలో వీటికే ఎక్కువ వ్యామోహం. చేయి పెడితే ఇంత, కాలు పెడితే ఇంత, కుడికాలు పెడితే ఇంత, ఎడంకాలు పెడితే ఇంత. కొంతమంది ఉంటారు, స్వామీజీ ఒక కాలు పెట్టండి మా ఇంట్లో అంటారు. ఇంకో కాలు ఎక్కడ పెట్టుకోవాలి నేను అంటే, నేను త్రిశంకు స్వర్గంలో గడప యువతలు ఒక కాలు, అవతల ఒక కాలు పెట్టి సర్కస్ చేయాలి ఇలా. ఏంటి ఒక కాలు పెట్టండి, ఏం పెట్టమంటారు ఒక కాలు? ఎన్ని కాలు పెట్టడం, చేతులు పెట్టడం అక్కర్లేదండి. మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు పొందగలిగిన రోజున, మిమ్మల్ని మీరు గ్రహించుకున్న రోజున సర్వ సంసార బంధాత్ ప్రముచ్యతే. కానీ ఇది సత్యం. సత్యం చెబితే ఎక్కువ మంది ఇష్టపడరు, అసత్యాన్నే ఇష్టపడతారు. ఏవేవో మాయ చేస్తేనే ఇష్టపడతారు. మరి మాయ నుండి బయటపడండి అంటే ఇష్టపడరు. ఒక ఆయన నాడు ఎందుకు తెలుసండి, వాడు పుట్టింది మాయలోనే కదా, తల్లి మాయలో. అందుకని జన్మస్థానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కదా, జననీ జన్మభూమి. కాబట్టి వాడు జన్మస్థానం మాయ కనుక దాన్ని వదిలిపెట్టాడు అనమాట. ఇప్పుడు ఆ మాయ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు, కానీ సత్యం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళరండి ఈ లోకంలో. బట్ నాకు చాలా ఆనందంగా ఉంది, రాజమండ్రిలో ఇంతమంది ఉదయం పూట చలిని కూడా లెక్క చేయకుండా సత్యాన్ని ప్రేమిస్తున్నారు అని అంటే హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఆత్మబోధో విధీయతే, అలా సత్యాన్ని ప్రేమించేవాడికి, సత్యమే కావాలనుకునేవాడికి, సత్యాన్నే నేను పొందాలనుకునేవాడు ముముక్షు కనుక వాడికి ఆత్మబోధ చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. అబ్బయ్యా, ఇప్పటికీ మొదటి శ్లోకమైంది. ఆత్మబోధ ఇత్యత్ర ఆత్మజ్ఞాన ప్రబోధనం. ఆత్మబోధ బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వహ్నివ జ్ఞానం. ఒక చిన్న అంశం ఏమండి స్వామీజీ, రోజు ఆ ఈశ్వరారాధన చేసి మంచి గుడికి వెళ్ళి అక్కడ జపం చేసుకుని నిరంతరం లోపల మనస్సులో ఆ నామ సంకీర్తన చేస్తూ మంచి పనులు చేస్తూ సాత్వికంగా బ్రతుకుతూ యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంటూ తీర్థాలు క్షేత్రాలు వెళుతూ ఈ పుష్కరాలు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి ఆచరించి దానాలు చేసి ఇవి చేస్తే చాలు కదండి, ఈ జ్ఞానం అవసరం అంటారా? బాగా ఆలోచించండి. ఇక్కడ శంకర్లు ఒక గీత గీస్తున్నారు, బాయ్ జ్ఞానం యొక్క ఆ స్థితిని నువ్వు ఇంకా గుర్తించలేదురా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఆ జ్ఞానానికి, ఆ జ్ఞానం పొందడం కోసం ఇవన్నీ చేస్తున్నావు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ జ్ఞానాన్ని వీటి కోసం బలి చేయకు సుమహ. ఏ జ్ఞానం ఉంటే నువ్వు ఉద్ధరింపబడతావో, ఏ జ్ఞానం పొందడానికి ఇవన్నీ నీకు సహకరిస్తున్నాయో, ఆ జ్ఞానాన్ని పొందడం మానేసి ఆ జ్ఞానం కోసం వీటిని
ప్రధానంగా పట్టుకోక, ఆ జ్ఞానాన్ని బలి చేయక ఇక్కడ. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. బాగా ఆలోచించండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఇక్కడ అమోఘమైనటువంటి అంశాన్ని మన ముందు పెడుతున్నారు. బోధ అన్య సాధనేభ్యహి సాక్షాత్ మోక్షైక సాధనం. అంటే మోక్షానికి సాధనమేంటనంటే జ్ఞానమే సాధనం. బోధ అంటే జ్ఞానం అని అర్థం. సాక్షాత్ సాధనం జ్ఞానం. అయితే స్వామీజీ, ఈ దేవతారాధన, ఈ జపాలు, ఈ తీర్థయాటన, ఈ పుష్కరాల్లోకి వెళ్ళి స్నానం చేయడం, ఒక ఆవిడ చిత్రకూటంలో కార్యక్రమం అవుతున్నప్పుడు పాపం ఒక ఆవిడ వచ్చి, ఏమండి గురువుగారు మీరు ఈ పుష్కరాల సమయంలో పెట్టారేంటండి ప్రవచనం, తర్వాత పెట్టండి అని. ఎప్పుడు పెట్టమంటారు? జనవరిలో పెట్టండి అని. అప్పుడు మా ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారండి, పండగలప్పుడు ఎందుకు పెట్టారండి అంటారు. సరే ఎప్పుడు పెట్టమంటారు? ఫిబ్రవరిలో పెట్టండి. ఫిబ్రవరిలో అండి, మార్చిలో పరీక్షలండి మా పిల్లలకి, నానా ఇబ్బంది అని అంటారు. సరే మార్చిలో పెట్టమంటారు. మార్చిలో అండి సెలవులు ఇచ్చేస్తారండి, అందరూ ఊరికి వెళతారండి. ఎప్పుడు పెట్టాలి? ఏప్రిల్లో పెట్టాలి. బాబు ఎండాకాలం అండి ఇప్పుడు వద్దండి. ఎప్పుడు పెట్టాలి? ఆగస్టులో పెట్టండి. వర్షాలండి బాబోయ్ అసలు ఇప్పుడు వద్దండి. ఎప్పుడు పెట్టాలి? అక్టోబర్లో పెట్టాలి. నవరాత్రులు వచ్చేసాయండి, అంతా హడావుడిగా ఉంటుందండి, ఎవరు వినరండి. ఇంకెప్పుడు పెట్టాలి? అంతే, ఇంకెప్పుడు? ఇదే ఏదో ఒకటి పెడుతూ ఉండటమే. అందుకని మీ అందరికీ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు పెడితే మీ కంఫర్టబిలిటీ ఎప్పుడూ ఉండదు. ప్రతి నెలా ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటారు మీరు, పెట్టుడుగాళ్ళు, ఎప్పుడూ పెట్టుకుంటూ ఉండడమే. కాబట్టి నేను కూర్చున్నాను అనుకోండి అవ్వదు. కాబట్టి నాకు కుదిరినప్పుడు పెట్టినప్పుడే వచ్చిన వాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ శంకర్లు కూడా అదే అంటున్నారు. బాగా ఆలోచించండి. మనం జ్ఞానం గురించి దేన్నైనా వదిలిపెట్టచ్చు, కానీ దేని గురించైనా జ్ఞానాన్ని బలి చేసావా? నీ అంత పశుతుల్యుడు ఎవరు ఉండర్రా. ఎందుకు తెలుసా? శంకరులు వివేక చూడమణిలో అంటారు, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః, ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. అయితే సంప్రదాయవేత్త కదా శంకరులు, ఇప్పుడు దేన్ని ఖండించరు, ప్రతిదాన్ని సమన్వయం చేసుకుంటారు. బ్రహ్మసూత్రంలో కూడా అదే, తత్తు సమన్వయాత్, సమన్వయం చేస్తేనే శాస్త్రం సమర్థవంతంగా అర్థమవుతుంది. ఒక మనిషికి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, చర్మం, ఎత్తు, పొడుగు, జుత్తు, వెంట్రుకలు, గోర్లు, లోపల మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఉంటేనే మనిషి. ఇందులో ఏ ఒక్కటి తీసేసినా ఏమైపోతాడు? అవయవహీనుడు, అంగహీనుడు కదండి. అవునా కాదా? డిజేబుల్డ్ అవునా కాదా? వికలాంగుడు అని అంటాం. పరిపూర్ణంగా ఉండాలి. అలాగనే కర్మ, భక్తి, ఉపాసన, తీర్థాటన ఇవన్నీ కావాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మోక్షాన్ని ఇవ్వదు సుమా. మరి ఎందుకండి ఇవన్నీ చేయమంటున్నారు? శమమన్నారు, దమమన్నారు, శ్రద్ధ అన్నారు, తితిక్ష అన్నారు, ఇవన్నీ అన్నారు. ఎందుకండి ఈ సాధనలు? ఇవి మోక్షాన్ని ఇవ్వకపోతే, హే పిచ్చివాడ, ఒక మనిషి చీఫ్ మినిస్టర్ అవ్వడు. అతను ఏం చేయాలి? ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ పార్టీ ఏదైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆ పార్టీ వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుని అందరూ కలిసి ఆ ప్రజాదరణ కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఆ ఏ వ్యక్తిని ఎంచుకుంటే సుస్థిరంగా ఉంటుందో ఆ వ్యక్తిని వాళ్ళందరూ ఎంచుకుంటారు. ప్రజలందరూ వీణ్ణి శాసనసభాధిపతిగానే ఎంచుకున్నారు, ముఖ్యమంత్రిగా ఎంచుకోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, వీడు శాసనసభాధిపతిగానే ఎంపికయ్యాడు. కానీ ముఖ్యమంత్రిగా ఎవరు ఎంచుకుంటారు? ఈ శాసనసభాధిపతులందరూ కూర్చుని వాడిని ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారు. అలాగనే ఇక్కడ కూడా రెండు పరీక్షలు ఉన్నాయి. నాకు మోక్షం కావాలి, నో డౌట్. నేను ముందు ఈ కర్మ, భక్తి, ఉపాసన వీటిల్లో నేను నెగ్గాలి. ఇక్కడ నెగ్గితే అప్పుడు నాకు జ్ఞానం సిద్ధిస్తుంది, జ్ఞానం వల్ల మోక్ష సిద్ధి. కాబట్టి ఇక్కడ బోధోన్య సాధనేభ్యోహి సాక్షాన్మోక్షైక సాధనం. ఎంత అద్భుతంగా శంకరులు సునిశ్చితంగా మాట్లాడుతున్నారంటే, పాకస్య వహ్నివ జ్ఞానం వినామోక్షో న సిద్ధ్యతి.
ఇక్కడ ఈయన అంటున్నది ఏంటంటే, నేను భగవదారాధన చేస్తున్నానండి, జపం చేస్తున్నాను, నామసంకీర్తన చేస్తున్నాను, మనస్సులో కల్మషం రానివ్వకుండా మంచి భావాలతో సత్వగుణంతో బ్రతుకుతున్నాను, చేతికి నాకు నాకు తోచింది, నాకు కలిగున్నది నేను దానం చేస్తున్నాను, ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని పరుషంగా మాట్లాడట్లేదు, అందరితో ప్రేమగా మెలుగుతున్నాను, ఏ గుడి కనిపించినా అక్కడికి వెళ్ళి నేను నమస్కరిస్తున్నాను, తీర్థాటన చేస్తున్నాను, క్షేత్రాలన్నీ తిరిగి వస్తున్నాను, మహాత్ములని నమస్కరిస్తున్నాను, వాళ్ళకి సేవ చేస్తున్నాను, ఇవి చేస్తే చాలదండి మోక్షానికి, ఇవేవి సాధనం కానే కాదు మోక్షానికి. మరి ఇవన్నీ ఎందుకండి చేయమంటున్నారు? ఇవి చచ్చినంత వరకు చేస్తూ ఉండాలి. ఇదేంటండి బాబు, ఇది మోక్షాన్ని ఇవ్వదంటున్నారు ఒక పక్క, చచ్చేదాకా చేయమంటున్నారు ఎందుకండి? బాగా ఆలోచించండి. ఇవన్నీ కూడా మనల్ని పవిత్రం చేసుకునేదానికి చేసే కర్మలు. ఇంద్రియాల్ని, దేహాన్ని, మనసుని, బుద్ధిని అన్నింటినీ పవిత్రం చేసుకునేదానికి పనికొచ్చే కర్మలు మాత్రమే. బాగా ఆలోచించండి. అయితేనండి పవిత్రమైతే, ఇక్కడ పాలవాడు ఉదయాన్నే వచ్చి బెల్లు కొట్టాడు, మీరు పరిగెట్టుకెళ్ళారు, ఎవరో అని అడిగారు, పాలమ్మా అన్నారు. వెంటనే ఇవిడు ఏం చేస్తుంది తెలుసండి, గిన్నెలన్నీ సింకులో ఉన్నాయి, ఏ 8కో 9కో పనావిడు వస్తుంది తోముతుంది, సరేలే ఏదైతే ఏదిలే అని చెప్పి ఆ సింకులో పడినటువంటి పాత గిన్నెలన్నీ, ఉపయోగించినటువంటి ఉపయుక్తమైనటువంటి గిన్నెలన్నీ, దాన్ని వినియోగించినటువంటి వినియోగింపబడ్డ గిన్నెలన్నీ అందులో గిన్నెలు ఆక్కొచ్చి పాలు పోయించుకుంటుందా? లేదు. పాలు పోయించుకునేదానికంటే ముందు ఇవిడు ఏం చేస్తుంది, ఆ గిన్నెల్లో పాలగిన్నె తీసి దాన్ని శుభ్రంగా తోమి, దాన్ని కడిగి శుభ్రంగా శుద్ధమైన తర్వాత ఆ నీళ్ళంతా వార్చేసి శుభ్రంగా అయిన తర్వాత పట్టుకెళ్ళి పెడుతుంది. నేను అడిగాను, వాడు పాలు అన్నాడు, నువ్వు గిన్నె పట్టుకెళ్ళి పోయించుకోవాలి, అందులో తీసి ఎందుకు తోమావని అంటే, స్వామీజీ ఆ పాలు విరిగిపోతుందండి, నా ఆకలి తీర్చేది పాలే, ఈ తోమడం గిన్నె ఇవన్నీ కాదు, కానీ ఆకలి తీర్చే పాలు క్షేమంగా ఉండాలి అని అంటే ఆ పాలుని నింపి ఉంచుకున్న పాత్ర అంతకంటే క్షేమంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అలాగనే నాకు మోక్షాన్నిచ్చేది జ్ఞానమే, కానీ ఆ జ్ఞానం ఇందులో ఉండాలి అనంటే ఈ పాత్ర అంతకంటే శుద్ధిగా ఉండాలి. అందుకని ఈ పాత్ర శుద్ధికి ఈ సాధనాలు చెప్పబడిందే కానీ మోక్ష సిద్ధికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ పాత్రని తోమడం వల్ల మన ఆకలి తీరదు, ఇంకా యాక్షన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువే పెరుగుతుంది ఆకలి ఒక రకంగా, ఈ తోవి కడిగి చిమ్మిని చేసేటప్పటికి ఇంకా ఆకలి ఎక్కువే పెరగచ్చు, కానీ నా ఆకలి తీర్చి నాకు శక్తినిచ్చేది పాలే, కానీ ఆ పాలుని పోసి ఉంచినటువంటి పాత్ర, ధరించిన పాత్ర శుద్ధంగా ఉండాలి, లేకపోతే విరిగిపోతుంది. అలాగనే ఈ పాత్ర కూడా శుద్ధం లేదనుకోండి, ఆత్మబోధ విన్నా, తత్వబోధ విన్నా, వివేక చూడమని విన్నా, ఎన్ని సిద్ధి గ్రంథాలు విన్నా, ఉపనిషత్తులు విన్నా, భగవద్గీత విన్నా, మాకొకడు ఉన్నాడు పాపం మాతో చదువుకున్న సహాధ్యాయి, మాకు అన్నీ చెప్పారు, బ్రహ్మసూత్రాలు కూడా చెప్పారు. అతను అడిగాడు, మేమందరం కూర్చున్నాం సరదాగా గెట్ టుగెదర్లా కూర్చున్నాం, ఇంక వెళ్ళిపోవాలి, బ్రహ్మసూత్రాలు అయిపోయింది ఈరోజు తోటి, తర్వాత ఏంటో అన్నాడు. వెంటనే ఒకళ్ళు లేచి, ఏముంది మంగళసూత్రమే అన్నాడు. ఇదేంట్రా, వెంటనే డౌట్ వచ్చింది, ఏంటిది అన్నాను. వీడికి బ్రహ్మసూత్రం అయిన తర్వాత కూడా ఇంకేమిటి అన్నాడు అని అంటే, మంగళసూత్రం ఆవిడ వస్తే కానీ వీడికి బ్రహ్మ పదార్థం అర్థం కాదు, వచ్చి ఆ మాయ వచ్చి వీడిని శుభ్రంగా చెక్కి చదును చేసి శుభ్రంగా ఎన్నిటినీ క్లీన్ చేస్తే, కానీ వీడికి బ్రహ్మ పదార్థం అర్థం కాదు, ఇంకా చాలా లోపలు ఉన్నాయన్నమాట, ఆవిడ రావాల్సిందే. కాబట్టి ఇక్కడ కూడా జ్ఞానానికి ఇవన్నీ అంగాలు, గుర్తుపెట్టుకోండి, అంగీ జ్ఞానం. కాబట్టి ఇక్కడ శంకరులు అదే అంటున్నారు, పాకస్య వహ్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఎంత ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, ఆయన బాగా ఆలోచించండి, కూరగాయలు తీసుకొచ్చాం, తరిగాం, గిన్నె కడిగాం, నీళ్లు పోసేసాం, కూరగాయలు అందులో వేసాం, ఇంకో గిన్నె కడిగాం, అందులో బియ్యం పెట్టేసాం, నీళ్లు పోసేసాం, అలా పెట్టుకున్నాం, అలా కబుర్లో కూర్చున్నాం, గంట అయిపోయింది ఆకలేస్తుంది, అక్కడికి వెళ్ళి చూసాం ఆ కూరగాయలు అలానే నీళ్ళలో పడున్నాయి, బియ్యం అలానే నీళ్ళలో నానుతూ ఉంది, ఏమిటని చూశాడు, ఏంటి ఇంకా ఇదవ్వలేదు, ఇంకా తిండి తయారవ్వలేదా, ఎక్కడ తయారవుతుంది, అన్నీ రెడీ చేశాడు, కత్తి బాగా సానబెట్టాడు, కూరగాయలు కోసాడు, శుద్ధం చేశాడు, క్లీన్ చేశాడు, గిన్నెల్లో నీళ్లు పోసాడు, అన్నీ పెట్టేశాడు, కింద పొయ్యి వెలిగించడం మర్చిపోయాడు. ఒరే నువ్వు ఇవన్నీ చేసావురా,
అసలైంది అక్కడ నిప్పుర. వంటకు నిప్పు ఎంత ముఖ్యమో మోక్షానికి జ్ఞానం అంత ముఖ్యం. అలాగనే ఇన్ని కర్మలు చేసినా, ఇన్ని సాధనాలు మనం చేసినా జ్ఞానం అనేది మనకు ప్రధానం. అందుకనే మీరు ఏ కర్మలైనా చేయండి, మంచి కర్మలు చేయండి, యజ్ఞయాగాది క్రతువులు చేయండి, అన్నీ చేయండి, కానీ అవన్నీ జ్ఞానానికే సుమా అనే దృష్టి పెట్టుకోండి. జ్ఞానాన్ని బలి చేయకండి దానికి, జ్ఞానాన్ని దానికి బలి చేయకండి. పుష్కరాలు ఏమి నష్టం లేదు, ఇంకోసారి కూడా వస్తుంది, లేదా ఇంకో కార్యక్రమం ఇంకోసారి వస్తుంది, కానీ జ్ఞానం మటుకు మళ్ళీ జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది. అదృష్టం అది తట్టి ఇంకా మళ్ళీ తట్టదు సుమా, తలుపుని చూసి వెళ్ళిపోతుంది. అయ్యో అయోగ్యుడి దగ్గరికి వెళ్ళానే నేను, చిచ్చిచ్చి తప్పు చేశాను అని వెళ్ళిపోతుంది అది. కాబట్టి పాకస్య వహ్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి, ఆ జ్ఞానమే ప్రధానం. కాబట్టి ఇక్కడ శంకరులు 3వ శ్లోకంలో ఇంకా ఆ కర్మ భక్తి ఉపాసన ఇవన్నీ ముఖ్యాలేనయ్యా, కానీ ప్రధానమైంది జ్ఞానము, ఇవన్నీ మోక్షాన్ని ఇవ్వలేవు అని ప్రతిపాదన చేస్తూ మరిన్ని శ్లోకాలు చెప్తారు. అది రేపు మనం చూద్దాం. హరి ఓం తత్సత్.